Welcome to Excel Guru YouTube channel. Like, share and subscribe. सदाशिव समारंभां नीलकंठार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां आराध्य बंधुलकु नमस्कारं। शैवाराध्य प्रश्नोत्तर वेदिक अने बृंदंलो ई रोजु वच्चिनटुवंटि संदेहालकु यथाशक्ति समाधानमुलु భవదీయుడు డాక్టర్ మృదుగొండ అమరనాథ శర్మ। మొదటి ప్రశ్న, పితృకార్యం అయిన తర్వాత సాయంత్రము మళ్ళీ స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవచ్చా అడిగారు। యథావిధిగా మళ్ళీ సాయంత్రం స్నానం ఆచరించి ముందుగా మధ్యాహ్నం పెట్టుకొని తర్వాత సంధ్యావందనం చేయాలి। రెండవ ప్రశ్న, ఒకే రోజు తండ్రి కొడుకులు కొడుకుల తిథి వచ్చినట్లయితే ఏం చేయాలి అడిగారు। వేరుగా విడిగా వంటలు చేసి విడిగా మహేశ్వరార్చన చేసి పెట్టుకోవాల్సిందే। మూడో ప్రశ్న, పుస్తకాలు శివ పూజ విధానం గాని శైవ ధర్మానికి సంబంధించిన పుస్తకాలు గాని పూజ్య పీఠాధిపతులు డాక్టర్ అత్తలం ఉచ్చంగి శర్మ గారు శైవ ధర్మ ప్రబోధిని అనే పేరుతో చక్కగా కరదీపిక లాంటి పుస్తకాలు వారు రచించారు, పీఠంలో అందుబాటులో ఉన్నాయి। సంధ్యావందనం గాని లఘు పూజ గాని అందులో ఉన్నాయి। ఇక తర్పణ విధానం అడిగారు నాలుగో ప్రశ్న। తర్పణ విధానం కూడా మనకు తాడిగొండ రామలయ్య గారి గతంలో సంధ్యావందనంతో పాటు నిత్య తర్పణ విధానం కూడా వేశారు, అది కూడా అందుబాటులో ఉంది। ఇక ఆత్మ ప్రదక్షిణ గురించి అడిగారు। ఆత్మ ప్రదక్షిణ అనేది మనం ఇష్టలింగ పూజలో ఎడమ చేతిలో శివలింగం పూజిస్తున్నప్పుడు కుడి చేతి బొటనవేలుతో మూడు సార్లు తిప్పినట్లయితే అంగుష్ట మాత్ర పురుషోంగుష్ట అని ప్రమాణం కాబట్టి ఆ బొటనవేలును మూడు సార్లు తిప్పుతూ ఉంటే అది ప్రదక్షిణ, అది ఆత్మ ప్రదక్షిణ। ఇది ఇష్టలింగ పూజ విధిలో మాత్రమే వర్తిస్తుంది, ఇతర పూజ కార్యక్రమాల్లో యథాప్రకారం ప్రదక్షిణ చేయవలసిందే। ఇక పూజ్య పీఠాధిపతుల చరిత్ర తెలిపే గ్రంథాలు ఉన్నాయని అడిగారు। మనం గతంలో శతోత్సవం శతవసంతోత్సవం పీఠం యొక్క శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్నప్పుడు పీఠాధిపతుల యొక్క చరిత్ర అంతా కూడా సంక్షిప్తంగా ఒక విశేష సంచిక వేశాము, అందులో అందరి యొక్క జీవిత చరిత్రలు అందులో ఉన్నాయి। ఇక కాశీలో కానీ బ్రహ్మకాపాలంలో కానీ ఆరాధన విధి జరిపిన తర్వాత మళ్ళీ చేయాలా వద్దని అని అడిగారు। తప్పకుండా చేయవలసిందే, కాశీలో పెట్టిన బ్రహ్మకపాలంలో పెట్టిన ఆ తిథి రోజు మళ్ళీ తప్పకుండా యథావిధిగా ఆరాధనా విధి జరిపించవలసిందే। ఇకపోతే అత్యవల్లో ఆబ్దికం వస్తే ఎలా అని అడిగారు। జాతాశోచం కానీ మృతాశోచం కానీ అత్యవసర పరిస్థితుల్లో ఆరాధన విధి జరిపించలేని పక్షంలో ఆ పరిస్థితి నుంచి విడుబడిన వెంబడే తొలగిపోయిన వెంబడే మళ్ళీ అతిపన్న అని సంకల్పం చెప్పుకొని ఆరాధన విధి జరిపించాలి। ఇక పునర్జన్మ గురించి అడిగారు। మన శ్రౌత శైవ సిద్ధాంత ప్రకారం ఒకసారి శాంభవ దీక్ష తీసుకున్నట్లయితే పునర్జన్మ లేదు, సాయుజ్య ముక్తి అని మన గ్రంథాలు చెబుతున్నాయి।
ఇవి ఈనాటి సందేహాలకు యథాశక్తి సమాధానాలు. శుభం భవతు సర్వత్ర. సదాశివ.